మోకాల నొప్పి తర్వాత అంతే స్థాయిలో ఇబ్బంది పెట్టేటటువంటి ఒక పెద్ద సమస్య ఉంది ఎంతోమందిని ఇది నిద్రాహారం లేకుండా చేస్తూ ఉంటుంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో కూడా ఎక్కువ మంది ఈ సమస్యని కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఈ సమస్య మడమ నొప్పి లేదా మడమ సూల ఈ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే నిద్రాహారాలు లేకుండా సతమతం చేస్తూ ఉంటే దీనికి సంబంధించినటువంటి కారణాలు నివారణ పద్ధతులు ఇంటి వైద్యాలు గృహ వైద్యం అన్నిటికీ మించి ఆయుర్వేద ఔషధాలు ఈ మొత్తం సమాచారాన్ని చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైంది ఎంతో మందిని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య నొప్పి ఈ హీల్ పెయిన్ ఎందుకు వస్తుంది దీనికి దారితీసే కారణాలు ఏమిటి అలాగే నివారణ పద్ధతులు ఈ మొత్తం శాస్త్రీయంగా మనం తెలుసుకుందాం చూడండి నొప్పి అనేది చాలా సాధారణమైనటువంటి సమస్య ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఒక టమాటాని పైనుంచి మనం నొక్కుతూ ఉంటే అది ఎట్లా స్పీట్ అవుతుందో అలాగా ఈ వెయిట్ పడి కానీ ఇతర కారణాల వల్ల కానీ ఆ మడమ చుట్టుపక్కల ప్రాంతాలు ఒత్తిడికి గురవుతాయి దీంతో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి అది మడమ నొప్పి రూపంలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇలాంటి ఈ రోజువారీ కార్యకలాపాలని భంగం చేసి కష్టతరం చేసేటువంటి ఈ నొప్పికి కారణాలు ఏమిటి వరుసగా వీటిని మనం తెలుసుకోవటం అవసరం ముందుగా సాధారణ కారణాలు తెచ్చుకోవాలి ఆయుర్వేదం సంక్షేమత్వాహ క్రియాయుగో నిదాన శిత్య వర్జనం ఉంటుంది కాబట్టి కా సాధారణ కారణాల మీద మీకు అవగాహన ఉండాలి ఒకటి ప్లాంటార్ ఫేషైటిస్ ప్లాంటా అంటే మన పాదం అడుగున ఒక ప్లాంటార్ ఫేషైటిస్ అనేది వస్తుంది అంటే ఆ ప్లాంటార్ ఏ మజిల్స్ తర్వాత టెన్స్ లెగమెంట్స్ ఇవన్నీ కూడా ఒత్తిడికి గురవుతాయి ఆ ఫేషియా ప్రధానంగా గురవుతుంది అలాంటి సందర్భాల్లో ఈ సమస్య వస్తూ ఉంటుంది పాదాలు అడుగు భాగంలో ఉండేటటువంటి ఒక రకమైనటువంటి ఇన్ఫ్లమేషన్ అని చెప్పొచ్చు దేని ఇది నొప్పికి చాలా సాధారణ కారణం ముఖ్యంగా ఉదయం పూట లేదా ఎక్కువసేపు కూర్చున్న తర్వాత ఈ మడమ నొప్పి అనేది ఈ తరహా ప్లాంటర్ఫోసైటిస్లో ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే మరొకటి ఎకిల్లిస్ టెండినైటిస్ ఎకిల్లిస్ అనేది ఏంటంటే టెండాన్ అనేది ఏంటంటే మడమ మన పిక్కలు కండాలు వెళ్ళి వెళ్ళి మడమ ఎముకన అతుక్కునే చోట ఈ ఎకిల్లిస్ టెండాన్ అనేది ఉంటుంది అంటే మడమ వెనక భాగంలో ఉండేటటువంటి ఎకెడ్లిస్ తాలూకు ఆ కండ్రాల్లో వాపిది ఇది ఒక రకమైనటువంటి స్టిఫ్నెస్ని కలగజేస్తుంది నొప్పికి కారణం అవుతూ ఉంటుంది అలాగే మరొకటి హీల్ స్పర్స్ అంటే ఈ మడమ ఎముక పెరుగుతూ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో ఆ హీల్ దగ్గర ఉండేటటువంటి ఆ ఎముక చొచ్చుకొచ్చి పెరగటం వల్ల చుట్టుపక్కల కణజాలాన్ని ఒత్తుతుంది దీంతో అది నొప్పికి కారణం అవుతుంది అలాగే అతి ముఖ్యమైన మరొక కారణం ఏంటంటే ఆ కొవ్వు ప్యాడ్ ఉంటుంది ఆ ఫ్యాట్ ప్యాడ్ అనేది ఎట్రఫీ అయిపోతుంది అంతే క్షీణిస్తుంది దీంతో మడమ కింద ఉండేటువంటి కొవ్వు ప్యాడ్ అనేది సన్నబడటం వల్ల ఈ నొప్పి అసౌకర్యం ఇలాంటివి కలుగుతుంటాయి ఇవన్నీ కూడా కామన్ కాజెస్ ఇక కొన్ని అరుదైన కారణాలు కూడా ఈ మడమ నొప్పికి కారణాలు కింద ఉంటూ ఉంటాయి ఉదాహరణకు రొమ్మటైడ్ ఆర్థరైటిస్ శరీరంలో ఆ కీళ్ళని ప్రభావితం చేసేటటువంటి ఆటోఇమ్యూన్ వ్యాధిది ఇది ఆ మడమ తాలూకు ఎముక మీద కూడా దాడి చేస్తుంది దాంతోటి మడమ నొప్పి వస్తూ ఉంటుంది అలాగే రెండో అతి రేర్ కాజెస్లో అతి ముఖ్యమైనది ఏంటంటే గౌట్ కీడలో యూరిక్ యాసిడ్స్ పట్టికాలు పెరిగిపోవటం వల్ల ఇది ఈ తరహా నొప్పి వస్తూ ఉంటుంది ఇది మడమ తాలూకు ఆ ఎముకని ప్రభావితం చేస్తూ ఉంటుంది ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ దీంట్లో బాగా నొప్పులుగా ఉంటాయి కాస్త నడిచిన తర్వాత ఆ గౌట్ తాలూకు ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ పక్కకు సర్దుకొని కాస్త రిలీఫ్ అనిపిస్తూ ఉంటుంది అలాగే రేర్ కాజెస్లో అతి ముఖ్యమైనది కార్పల్ టనల్ సిండ్రోమ్ లాగా టార్సల్ టనల్ సిండ్రోమ్ కార్పల్ టనల్ సిండ్రోమ్ ఏమో చేతిలో వస్తుంది అలాగే ఈ టార్సల్ టనల్ సిండ్రోమ్ అనేది చీలమండ దగ్గర వస్తూ ఉంటుంది ఇది కూడా ఒక ముఖ్యమైన కారణమే ఖాళీ వెనక భాగంలో ఆ నరాల తాలూకు సంకోచం వల్ల ఆ మడమ అలాగే అడుగు నుండేటువంటి ఆర్చ్లో ఈ నొప్పి వస్తూ ఉంటుంది అలాగే మరొక రేర్ కాజు ఫ్రాక్చర్ గాయం కానీ లేదా రిపీటెడ్ స్ట్రెస్ ఇంజరీస్ అంటే పునరావృత కార్యకలాపాల వల్ల కానీ మడమ ఎముక విరిగిపోతూ ఉంటుంది ఆ తర్వాత రేర్గా ఉండే మరొక కాజు ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఆ మడమని ఎఫెక్ట్ చేస్తాయి దీంతో మడమలో వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మరొక రేర్ కాజు ట్యూమర్స్ అరుదుగా మడమ ఎముక లేదు ఆ చుట్టుపక్కల ప్రదేశాలలో ఏదైనా గడ్డ తయారైందనుకోండి అప్పుడు ఈ సమస్య రావచ్చు మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి మీకు మీరే దీని నుంచి రిలీఫ్ ఎంత ఎలా పొందాలి ఇది కూడా తెలుసుకుందాం ఒకటి రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ విశ్రాంతి అంటే నొప్పు ఉన్నప్పుడు ఆ పాదాలకి విశ్రాంతి ఇవ్వండి అంటే ఎక్కువసేపు నిలబడకండి అలాగే ఎక్కువసేపు నడవటం ఇలాంటివి మానుకోండి తర్వాత ఐస్ ప్యాక్ ఈ ఐస్ ప్యాక్ అంటే రైస్ అనేది గుర్తుపెట్టుకోండి మీరు విడ్ ఎక్స్ట్రా దాంతో మీకు ఏం చేయాలో అర్థమవుతుంది అంటే రెస్ట్ తర్వాత ఐస్ ప్యాక్ ఆర్ఐసిఈ ఈ ఐస్ ప్యాక్ ఏంటంటే నొప్పున్న ప్రదేశానికి ఎక్కడైతే మీకు నొప్పు ఉందో హీల్ పెయిన్ ఉందో ఆ రోజుకి దాదాపుగా ఆరేడు సార్లు ప్రతిసారి కూడా పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఐస్ ప్యాక్ పెడుతూ ఉండాలి అంటే మీరు డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ నీళ్లు పోసి ఐస్ గడ్డలు తయారు చేసి దాన్ని మూటలో కట్టి పెట్టచ్చు లేదా మెడికల్ షాప్లో ఐస్ ప్యాక్స్ దొరుకుతాయి దాన్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మీరు పెట్టుకుంటూ ఉండొచ్చు ది ఎలివేషన్ ఎలివేషన్ అంటే ఏంటంటే పాదాలు కాస్త ఎత్తుగా ఉంచడం ఇది వాపును తగ్గిస్తుంది అలాగే కంప్రెషన్ అంటే ఒకవేళ బాగా పెయిన్ ఉంటే ఏదన్నా క్రెప్ బ్యాండేజ్ తోటి కంప్రెషన్ చేయటం ఆర్ఐ సిఈ అంటే రెస్ట్ ఐసు సి కంప్రెషను ఈ ఎలివేషన్ ఈ అక్షరాలు గుర్తుపెట్టుకొని ఈ రకంగా మీరు చేశారనుకోండి మీకు రిలీఫ్ వస్తుంది అయితే దీనికి సంబంధించి ఇతర జాగ్రత్తలు కూడా ఉన్నాయి కొన్ని సూచనలను మీరు పాటించడం అవసరం ఒకటి సరైన ఫుట్వేర్ని మా మీరు వాడుకుంటూ ఉండాలి అంటే బాగా సరిపోయేటటువంటి సపోర్టు ఫుట్వేర్ని మీరు ఎంచుకోవాలి ఇది కూడా మామూలుగా ఎట్లా అంటే సాయంత్రం పూట కాస్త వాపు వస్తూ ఉంటుంది ఉదయం పూట వాపు తక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మీరు ఫుట్వేర్ కొనాలనుకున్నప్పుడు వాపుతో ఉన్నప్పుడు పాదం ఎంత మీకు సరిపోతుందో చూసుకొని అప్పుడు కొనాలి కాబట్టి ఉదయం షాపింగ్ చేయకుండా సాయంత్రం షాపింగ్ చేయండి ఈ చెప్పులు కొనుక్కోవటానికి అలాగే సౌకర్యవంతమైనటువంటి బూట్లు టో బాక్స్ బాగా విశాలంగా ఉండేలాగా చూసుకోండి అలాగే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ కూడా చాలా ముఖ్యం రోజు పాదాలకి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయడం అవసరం ఇలాగే ఫిజియోథెరపీ వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది అంటే ఒక టవల్ని మీ పాదానికి లాగా తొడిగి గట్టిగా లాగుతూ ఉండాలి పాదాన్ని వైపు పుంజుతూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే కూడా మంచి రిలీఫ్ ఉంటుంది అంటే ఆ పిక్కల కండాలు సాగుతాయి అలాగే అవసరం అనుకుంటే ఆర్థోటిక్ ఇన్సర్ట్స్ అని ఉంటాయి అంటే షూ అడుగు ఆపల ఏదన్నా ఆర్థటిక్ ఇన్సెట్ లాంటిది చొప్పించాలి దాంతో మీకు అసౌకర్యంగా ఉంటుంది అలాగే ప్యాడింగ్ కుషనింగ్ ఇలాంటివి జరుగుతాయి ఇక ఒకవేళ ఈ సమస్య మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది అనుకోండి దీనికి సంబంధించి అద్భుతమైన ఆయుర్వేద గృహ వైద్యాలు ఉన్నాయి ఒకటి జిల్లేడు పువ్వులు పసుపు రెండు సమానంగా తీసుకోండి ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి జిల్లేడు పువ్వులు పసుపు సమానంగా తీసుకొని మెత్తగా నూరి కొంచెం ఆముదం కలిపి పేస్ట్లా చేయండి సో మూడు ఇంగ్రీడియంట్స్ మీరు కలిపారు జిల్లేడు పువ్వులు పసుపు అలాగే ఆముదం పేస్ట్ అవుతుంది దీన్ని ఆ మడవి నొప్పి మీద పూసి కట్టుకట్టుకోండి ఉదయం దాన్ని తీసేసి వేడి నీళ్ళలో కొంచెంసేపు పాదాన్ని ఉంచండి దీంతో ఆ మడవి నొప్పి ఆశ్చర్యకరంగా తగ్గుతుంది ఇలాంటిదే మరొక ఇంటి వైద్యం ఒక కప్పు కళ్ళుప్పు దీన్ని గల్లుప్పు అని కూడా అంటారు అంటే సీ సాల్ట్ నాన్ హైడైజ్డ్ మామూలు క్రిస్టస్ లాగా ఉంటుంది కదా ఈ ఒక కప్పు కళ్ళు తీసుకొని పావు బకెట్ వేడి నీళ్ళలో వేసి కరిగించండి ప్రతిరోజు రాత్రిపూట మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఆ నేలలో మేము పాదాలు ఉంచి తర్వాత తడి లేకుండా తుడుచుకొని ఫైనల్గా నిమ్మరసం నువ్వుల నూనె సమంగా కలిపి రాసుకోవాలి నిమ్మరసం నువ్వుల నూనె రెండింటినీ ఈక్వల్ ప్రపోర్షన్స్లో కలిపి ఆ మెడ మీద రాసుకొని ఆ తర్వాత మర్దనా చేసుకోవాలి దీంతో మడు ఈ నొప్పి అనేది మంత్రం వేసినట్టుగా తగ్గుతుంది ఇలాంటిది మరొక ఇంటి వైద్యం పచ్చి ఆవు పేడ దీన్ని తెచ్చుకోండి అంటే ఫ్రెష్ది మధ్యలో ఒక గ్లాసు నీళ్లు పట్టే అంత గుంట చేయండి ఇప్పుడు దీంట్లో గుంట చేశారు కదా దీంట్లో కొద్దిగా ఆవు పేడ కలిపినటువంటి నీళ్లు నింపండి ఇప్పుడు దాన్ని వేడి చేయాలి ఏదన్నా ఒక వెనప మొక్కని ఎర్రగా కాల్చి ఆ మీరు గుంట చేశారే ఆవు ఆవుపేడలతో కలిపినట్టు నీళ్లు పోసారు కదా నీళ్ళల్లో వేయండి అలా బుస 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 పొంగినట్టు పొంగుతుంది ఆ నీరంతా వేడెక్కుతుంది అప్పుడు దాంట్లో మేము మడమను ఉంచాలి వినడానికి విచిత్రంగా ఉంటుంది కానీ అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది నాలుగు రోజులు ఇలా చేస్తే చాలా కాలం నుంచి ఇబ్బంది పెట్టేటువంటి నొప్పి నిశ్చయంగా తగ్గుతుంది ఇలాంటిది మరొకటి నిమ్మకాయ దీన్ని రెండు చెక్కలుగా కోసి ఆ వేడి పెనం పైన వేడి చేసి నొప్పి ఉన్న చోట కాపడం పెట్టుకోండి ఇలాంటిది ఇంకొక అద్భుతమైన ఇంటి వైద్యం ఆ సొంఠి కషాయాన్ని సిద్ధం చేసుకోండి పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది మిల్లీటర్లు అంటే ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్లు శొంఠి కషాయం దీనికి ఒక టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్లు ఆముదం కలపండి సొంఠి కషాయం ఆముదం ఇలా రెండు కలిపేసేసి రోజుకి రెండు సార్లు లోపలికి తీసుకుంటూ ఉండండి దీంతో ఇమ్మడము నొప్పి తగ్గుతుంది అలాగే లసును నామ శ్రేష్ఠం ఉంటుంది ఆయుర్వేదం అంటే వెల్లుల్లి వెల్లుల్లిని ఒక ఆరు నుంచి పన్నెండు గ్రాములు అంటే ఒక టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్లు అలాగే నువ్వుల నూనె కూడా అంతే మోతాదుగా అంటే ఒక టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్లు రెండు కలపాలి ఇంకా ఈ సైంధ హలోవణం కూడా కలపాలి సో వెల్లుల్లి నువ్వుల నూనె అలాగే సైంధ హలోవణం ఈ సైంధాన్ని ఒకటి నుంచి రెండు గ్రాములు సరిపోతాయి అన్నింటినీ కలిపి నోరండి ఈ ముద్దని రోజుకి రెండు సార్లు లోపలికి సేవిస్తూ ఉండండి లోపలికి తీసుకుంటూ ఉంటే కూడా ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది నడుము నొప్పి నుంచి మీకు రిలీఫ్ని ఇస్తుంది ఇక ఈ నొప్పి ఇబ్బంది పెడుతుంటే దీనికి చక్కని సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది వీటి ప్రత్యేకత ఏంటంటే ఇవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ని కలిగించు మామూలుగా కిల్లర్స్ లాగా ఈ నొప్పి తగ్గడానికి ఇవి సహాయపడతాయి ముందుగా ఆయుర్వేదం రికమెండ్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇంట్లో ఉండేటువంటి పదార్థం ఏంటంటే నువ్వుల నూనె ఇది వాతాన్ని తగ్గిస్తుంది తెలతైలం దీన్ని నేరుగా ప్రయోగించవచ్చు కొంచెం దీన్ని వేడి చేసి ఆ వృత్తాకారంలో రేఖాకారంలో మసాజ్ చేసుకోవాలి ప్రతి సెషన్ కూడా సుమారుగా ఒక ఇరవై నుంచి ముప్పై మిల్లీ లీటర్ల ఆ లోతుగా ఆ చర్మంలో ప్రవేశించేటట్టుగా దీన్ని ఆ డీప్ ప్రెషర్తో అప్లై చేస్తూ దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది ఇది వాత దోషాన్ని సమతుల్యం చేస్తుంది ఇది అలాగే మరొకటి క్షీర బలాతైలం అంటే ఈ పాలు అలాగే బలా మూలం వీటితో తయారయ్యేటువంటి ఒక మంచి మందు కొద్దిగా అది వేడి చేసి మృదువుగా మసాజ్ చేసుకోవాలి దీంతోటి వాత సంబంధ సమస్యలపైన తీవ్రతను బట్టి దీన్ని ప్రయోగించి మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది నొప్పి ఇంకా ఇతర సమస్యలు అంటే నిద్రలేమి ఇలాంటి వాత సంబంధ సమస్యలని చక్కగా తగ్గిస్తుంది అలాగే అతి ముఖ్యమైనది ఆముదం ఏరెండ తైలం ఇది కూడా బాగా పనిచేస్తుంది ఆమదోన్ని వేడి చేసి ఇతర నూనెలతోటి కలిపి పరిస్థితిని బట్టి దీన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎంఎల్ మోతాదుగా అప్లై చేసేసి మసాజ్ చేసుకోవాలి దీంతో వాపు తగ్గుతుంది ఇది కదలికల్ని కూడా మెరుగుపరుస్తుంది ప్రధానంగా ఆర్థరైటిస్ సమస్యలలో ఇది ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే మరొక ముఖ్యమైనది తైలం అంటే మినువుల నుంచి తయారయ్యేటటువంటి ఒక మంచి మందు దీన్ని వేడి చేసి ఆ కండాలపైన డీప్గా పెనటేట్ అయ్యేటట్టుగా డీప్ మసాజ్ చేసుకోవాలి ఇది దాదాపుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మిల్లీ లీటర్ అంటే రెండు టేబుల్ స్పూన్లు అవసరం అవుతుంది రెండు కాళ్ళకి దీంతో కూడా నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది ఇది ప్రధానంగా నర్వస్ సిస్టమ్కి సంబంధించిన సమస్యలలో చక్కగా ఉపయోగపడుతుంది అలాగే అతి ఫేమస్ ఆయుర్వేదంలో వాడేది మహానారాయణ తైలం మహానారాయణ తైలం దీన్ని కూడా అంతే వేడి చేసి ఒక స్థిరమైనటువంటి ఒత్తిడితోటి మసాజ్ కోసం వాడాల్సి ఉంటుంది ఇది మసాజ్లో ప్రతి సెషన్ని కూడా కనీసం ఒక పావు గంట పాటు చేయాల్సి చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా దీన్ని తీసుకొని అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి దీంతో ఇన్ఫ్లమేషన్ ప్రధానంగా తగ్గుతుంది అలాగే రక్త ప్రశ్న కూడా పెరుగుతుంది అలాగే మరొక ఆసక్తికరమైనది ప్రధానంగా కేరళ బేస్డ్ మెడిసిన్ ఏంటంటే కొట్టం చుక్క ఆది తైలం అని ఇది చాలా నొప్పిలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దీన్ని అంతే వెయిట్ చేయాలి ఎక్కడైతే నొప్పి ఉందో ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఉందో అక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది దీన్ని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు మోతాదుగా అప్లై చేయొచ్చు ఎక్స్టర్నల్గా దీంతో స్టిఫ్నెస్ తగ్గుతుంది అలాగే వాపు తగ్గుతుంది ప్రధానంగా నొప్పి తగ్గుతుంది ప్రధానంగా మజిల్స్ని టోర్నప్ చేస్తుంది కాబట్టి ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇక డ్రైనెస్ ప్రధానంగా ఉన్న సందర్భాలలో స్టిఫ్నెస్ ప్రధానంగా ఉన్నప్పుడు పిండ తైలం వాడతాం పిండ తైలాన్ని కూడా అంటే ఇది పరోక్షంగా వేడి చేసి అప్లై చేయాల్సి ఉంటుంది ఇది వాత సంబంధిత సమస్యలు అలాగే కీడనొప్పులు కండాల నొప్పులు ఇలాంటి వాటిలో రిలీఫ్ని ఇస్తుంది ఇది కాస్త గోరువెచ్చగా చేసి మసాజ్ రూపంలో దీన్ని వాడితే స్కిన్ కూడా చాలా స్మూత్ అవుతుంది అంటే ఒకసారి ఈ ఇతర సమస్యలు కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి కాన్స్ లాంటివి ఆనల్ లాంటివి ఇలాంటివి ఇలాంటి సందర్భాల్లో ఇది పిండ తైలం అనేది బాగా ఉపయోగపడుతుంది ఇది కండ్రాన్ని రిలాక్స్ చేస్తుంది నరాలను కూడా వాటి ఫంక్షనింగ్ని మెరుగుపరుస్తుంది ఇది పిండ తైలాన్ని గోరువెచ్చగా చేసి ఎక్కడైతే ఉందో అక్కడ అప్లై చేసి మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది మసాజ్ తర్వాత ఇరవై నుంచి ముప్పై నిమిషాలు దీని అలాగే శరీరంపై నుంచి ఆ గోరువెచ్చని గోరువెచ్చ స్నానం చేయాల్సి ఉంటుంది ఇది ఆ ఎనర్జీని కూడా రెస్టోర్ చేస్తుంది ప్రధానంగా వాత దోషాన్ని తగ్గిస్తుంది కండాల సమస్యలని రెక్టిఫై చేయడానికి ఇది సహాయపడుతుంది ఇక తర్వాత తిక్తక్క ఘతం అంటే చేదు పదార్థాలతో తయారయ్యేటువంటి ఒక నెయ్యి ఇది రకరకాల వాత సంబంధిత సమస్యలు పెత్త సంబంధిత సమస్యలు కంబైన్ ఉన్నప్పుడు పనిచేస్తుంది వాటిని ప్రివెంట్ చేయడానికి దీన్ని మామూలుగా ఒక్కోసారి సౌందర్యాన్ని పెంచుకోవడానికి స్కిన్ గ్లోకి వీటికి కూడా వాడుతూ ఉంటాం బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి కూడా వాడుతూ ఉంటాం గాయాలైన అలాగే నడువు నొప్పి పాదాల నొప్పి ఇలాంటి సమస్యలకి కూడా ఇది రిలీఫ్ని ఇస్తుంది దీన్ని ప్రతిరోజు కూడా ఉదయం అలాగే సాయంత్రం గోరువెచ్చని నీళ్ళతోటి లేదా పాలు కలిపి ఇంటర్నల్గా తీసుకోవాల్సి ఉంటుంది ఇక తర్వాతది గుగ్గులు తిక్తక గృతం అంటే గుగ్గులు బేస్డ్ గుగ్గులు ఇన్ఫ్లమేటరీ కదా అలాగే తిక్తక ఘతం అంటే ఇది బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుంది ముఖ్యంగా క్రానిక్గా ఈ మెడవ నొప్పు ఉన్నప్పుడు దీన్ని వాడాల్సి ఉంటుంది ఇది అంతే ఒక పదిహేను నుంచి ఇరవై మిల్లీ మోతాదుగా దీన్ని ఇంటర్నల్గా అలాగే ఎక్స్టర్నల్గా కూడా వాడాల్సి ఉంటుంది ఇది వాపుని తగ్గిస్తుంది అలాగే ఆమం వల్ల తయారైనటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఇలాంటి కండ్రాల్లో నొప్పులు ఇలాంటి వాటిని కూడా ఇది తగ్గిస్తుంది ఇక అతి ముఖ్యమైనది కైషర గుగ్గులు మెయిన్ గా ఈ గౌట్ సంబంధ నొప్పులు ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది వాపును తగ్గిస్తుంది గౌటు అలాగే వేరే టాక్సిన్స్ పెరిగిపోవటం ఇలాంటి సందర్భాల్లో మడవ నొప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది భోజనం తర్వాత గురువాచర్ నీడతోటి రోజుకి రెండు సార్లు ఒకటి నుంచి రెండు మాత్రల్ని దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం అలాగే అతి ముఖ్యమైనది యోగరాజ్ గుగ్గులు పాత దోషాన్ని సమతుల్యం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది రక్త ప్రశ్న మెరుగుపరుస్తుంది అలాగే కండ్రాళ్ళల్లో ఉండేటంటే ఆ ఇన్ఫ్లమేషన్ని వాపుని తగ్గిస్తుంది స్టిఫ్నెస్ని తగ్గిస్తుంది రోజుకి ఒకటి లేదా రెండు సార్లు పాలు అనుపానంగా లేదా గోరువెచ్చని నీళ్లతోటి దీన్ని ఒకటి నుంచి రెండు మాత్రలు డోసుగా తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం అలాగే తర్వాత పంచతిక్త ఘృత గుగ్గులు అంటే ఈ ఘృతం బేస్తో తయారయ్యేటట్టు మరొక మంచి మందు క్రానిక్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు భోజనం తర్వాత గోరివెచ్చని నీళ్ళతో రోజుకి రెండు సార్లు ఒకటి లేదా రెండు మాతలు తీసుకోమని ప్రిస్క్రైబ్ చేయటం జరుగుతుంది అలాగే అతి ముఖ్యమైనది త్రయో దశాంగ గుగ్గులు త్రయో దశాంగ గుగ్గులు కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వాత సంబంధిత సమస్యలు ముఖ్యంగా సయాటిక వెన్ను నొప్పి మడము నొప్పి ఇలాంటి వాటిని ఇది తగ్గిస్తుంది దీన్ని రోజుకి ఒకసారి లేదా అవసరాన్ని బట్టి రెండు సార్లు పాలు అనుపానంగా లేదా గోరువెచ్చని నీళ్ళతోటి దీన్ని తీసుకోమని ప్రిస్క్రైబ్ చేయటం జరుగుతుంది అలాగే అతి ముఖ్యమైనది క్షీర బలా తైలం ఇది ఇంటర్నల్గా కూడా వాడాల్సి ఉంటుంది నర్వస్ సిస్టమ్కి కణజాలాన్ని స్ట్రెంతన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది మెయిన్గా ఆ స్టిఫ్నెస్ని తగ్గిస్తుంది ఇంకా వాత సంబంధిత సమస్యల వల్ల వచ్చేటటువంటి నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది ఈ తైలాన్ని గోరువెచ్చగా చేసి శరీరానికి ఎక్కడైతే ప్రభావిత ప్రాంతం ఉందో పెయిన్ ఉందో అక్కడ అప్లై చేసి మసాజ్ చేయాల్సి ఉంటుంది మసాజ్ తర్వాత ఒక ముప్పై నిమిషాల పాటు తైలాన్ని శరీరం పైన అలాగే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి స్నానం చేయాల్సి ఉంటుంది ఆ తర్వాతది ధన్వంతరం తైలం ఈ కణజాలాల తలకు రెస్టరేషన్కి పునరుజ్జీవనానికి ఇది సహాయపడుతుంది వాత సంవత్సరాలు వచ్చేటటువంటి మడమ నొప్పిని ఇది తగ్గిస్తుంది తైలాన్ని గొరివెచ్చగా చేసి శరీరానికి లేదా ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో ఆ ప్రాంతానికి అప్లై చేసి మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది మసాజ్ తర్వాత ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు శరీరం పైన దాన్ని అలాగే ఉంచి నీళ్ళతోటి స్నానం చేయాల్సి ఉంటుంది ఇక ఒక గా పనిచేసేటువంటి ఒక ఆయుర్వేద ఔషధం ఏంటంటే మహావాత విధ్వంసన రస్ ఇది వాతాన్ని తగ్గించేటువంటి మంచి మంది ఇది ముఖ్యంగా వాత దోషం వల్ల వచ్చేటువంటి నొప్పులు వాపులు కండరాల గట్టితనం ఇంకా నరాల సంబంధిత సమస్యలు అన్నిటికీ కూడా ఇది నివారణగా ట్రీట్మెంట్ కింద ఉపయోగపడుతుంది ఈ ఔషధాన్ని ప్రధానంగా వాత సమస్యలను రెక్టిఫై చేయడానికి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం జాయింట్ పెయిన్స్లో కానీ లేకపోతే స్టిఫ్గా ఉండేటువంటి కండాల్లో ఉండేటువంటి ఆ పట్టును సడలించడానికి కానీ నరాలు కండాలు కలిసే చోట వచ్చేటువంటి ఇబ్బందులు కానీ ఇలాగే ఒక్కోసారి అల్సర్స్ తయారవుతుంటాయి ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో కానీ దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం దీన్ని చాలా మైన్యూట్గా అంటే వన్ ట్వంటీ ఫైవ్ టు టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ మోతాదుగా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం గోరువెచ్చ నీళ్ళతో కానీ లేదా పాలతో కానీ తీసుకోమని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది ప్రధానంగా నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్లో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇలాగ మడవ నొప్పు ఉన్నప్పుడు చాలామంది నిరాశ నిష్పర్ లోన్ అవుతూ ఉంటారు ట్రాజిడీ ఏమిటంటే మిగతా నీ జాయింట్ రిప్లేస్మెంట్ లాగా హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ లాగా ఈ మడవని మార్చడం కూడా సాధ్యం కాదు అందుకని ఇక జీవితాంతం సతమతం అవుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి ఇది ఒక ఈ ఆయుర్వేద ఔషధాలు కానీ ఈ ఇంటి వైద్యాలు కానీ ఇవి చక్కటి పరిష్కారాల కింద పనిచేస్తాయి అయితే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అడిగేది ఏంటంటే డాక్టర్ గారు మీరు ఇన్ని రకాలు చెబుతున్నారు వీటిలో ఏది వాడాలి అని ఇక్కడ కండిషన్ బట్టి ఇతర అసోసియేటెడ్ సిమ్టమ్స్ని బట్టి వీటిని బట్టి డ్రగ్స్ సెలక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది మనకి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు నిరాశపడాల్సిన పని లేదు అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయన్న సంగతి అంటే ఆయుర్వేదంలో ఇలాంటి కానిక్ కండిషన్స్కి అనేక రకాల ఔషధాలు ఉంటాయి ఆ సమయ సందర్భాలను బట్టి ఇతర వ్యాధుల తాలూకు అసోసియేషన్ బట్టి సమస్య తీవ్రతను బట్టి మీ తత్వాన్ని బట్టి మీకు ఈ మెడిసిన్స్లో ఏది సూట్ అవుతుంది అనేది చూసి వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లేదా దీంట్లో సమాచారం మీకు ఉపయోగపడినా లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకున్న అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్తో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ पॉजिटिव की स्मिंग लव यू ऑल शुभम